హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. గ్యాస్ కోసం ప్రజలు కష్టాలు పడుతున్నారు. 20 రోజుల క్రితం గ్యాస్ కోసం బుక్ చేసినప్పటికీ ఇంటికి గ్యాస్ రాకపోవడంతో ప్రజలు గోదాం బాట పట్టారు. అక్కడ ఎప్పుడు గ్యాస్ బండి వస్తుందా అని ఎదురు చూస్తూ అక్కడే చెట్ల కింద కూర్చుని సిలిండర్లు లైన్ లో పెట్టి ఎదురు చూస్తున్నారు. గ్యాస్ ఎప్పుడు వస్తుందో చెప్పడానికి కూడా నిర్వాహకులు ఎవరు అక్కడ లేకపోవడంతో ప్రజలు ఎవరిని అడగాలో తెలియక దిక్కుతోచని స్థితిలో అక్కడే నిలిచిపోయారు. అయితే గతంలో తల్లిదండ్రులు కట్టెల పొయ్యి మీద పెట్టి వంట చేసేవారని, ఇప్పుడు అలా చేసుకుందామంటే కూడా కట్టెలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి అని, అడవిలో ఫారెస్ట్ అధికారులు కట్టెపిల్ల ముట్టనివ్వడం లేదని పేర్కొన్నారు. గంటలకు వచ్చిన మీరు కాకలాయితున్నాయి, శివలగాయలు పడ్డాయి, దూపాయలు ఏం చేస్తున్నారు, ఇదివరకు లేదు సిలిండర్ ఇదివరకు లేదు, గట్టిగా చెప్పండి శివలగాయలు పడ్డాయి. మాది వెంకటశాయి కాలంలో ఉంటాం. గ్యాస్ ఎన్ని రోజులు ఎక్కువ? ఎప్పుడు బుక్ చేసారు మీరు? ఎప్పుడు బుక్ చేసారు? 5 రోజులు అవుతున్నాయి. ఏమంటున్నారు ఇక్కడ అడిగితే? ఇక్కడ ఏమంటారు, ఎవరైనా అంటే అడగదు. ఆఫీస్ కాడుకోను, ఆఫీస్ కాడ తలాలేసి అయిపోయి మొన్న బండి వచ్చింది, ఒక గల్లీ కూడా సరిపోలేదు. ఊళ్ళకి బండి వస్తే మళ్ళీ నిన్న 3 వేల బుక్ చేసి నిన్న పొద్దున పోతే మళ్ళీ నిన్న వస్తే కూడా నిన్న రాలేదు, నిన్న సరిపోలేదు గ్యాస్. మళ్ళీ ఈరోజు పొద్దున రమ్మన్నారు, ఈరోజు 12 గంటలకు వచ్చినాం, ఇదివరకు అసలు గోదాం కూడా ఓపెన్ చేయలేరు. ఇక ఈయన ఉన్నాము, ఇక గ్యాస్ బండి లేదు, గ్యాస్ బండ లేదు, ఏం లేదన్న, నీళ్ళు లేవు, ఇక్కడ కనీసం నీళ్ళు లేవు, ఏం లేవు, తిండి లేదు. 7 గంటల నుంచి ఇన్నే పడిగాపులు కాస్తున్నాం. ఇది బుకింగ్ వారం కిందనే బుకింగ్ చేసినాం అన్న, వారం కింద బుకింగ్ చేసినా కానీ డేట్ వచ్చింది, ఆ డెలివరీ అని కూడా చూపిస్తుంది, డేట్ వచ్చింది డెలివరీ అని చూపిస్తుంది, అసలు ఇక్కడ గ్యాసే లేదు. గ్యాస్ అడిగితే స్టాక్ లేదన్న, రేపు రండి అని చెప్పారు, మార్నింగ్ రమ్మని చెప్పారు. ఈ రోజు వస్తే పొద్దున్న నుంచి గ్యాస్ లేదు, ఇక్కడ ఏం బండి లేదు, ఒక కనీసం గోదాం కూడా ఓపెన్ చేయలేదు, నాశనం చేయలేదు, ఏం లేదు. ఇప్పటివరకు అట్లే ఉన్నాము, ఇదివరకు ఎవరు అసలు స్టాఫ్ కూడా లేదు, కనీసం వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తలేరు, వస్తుందా రాదా అని కూడా ఏం చెప్తలేరు. మాకు ఇంత గ్యాస్ గురించి ఇంత ఇబ్బంది లేదన్న, మరి దారుణంగా ఉంది పరిస్థితి. అయితే పొద్దున్న నుంచి ఇప్పటివరకు వెయిట్ చేస్తూనే ఉన్నాం, అసలు తిండి లేదు, ఏం లేదు. మేము కూడా లేడీస్ కూడా వచ్చారు, వచ్చిన కూడా కూర్చొని కూర్చొని వాళ్ళు మళ్ళీపోతారు. కట్టెలు పోయి పెట్టకూడదు, గ్యాస్ పెట్టాలి, గ్యాస్ అంటే కూడా ఇన్ఛార్జి మాకు తెలియదు, ఎవరు తెలియదు అంటానే అంటున్నారు. గ్యాస్ బండి ఆయన రాజు అనే వ్యక్తి. అయితే మేము మళ్ళీ పొద్దున్న రమ్మన్నారు, పొద్దున్న వచ్చినాము, ఇది వరకు ఎవరు లేరు. ఇంకా బండి వస్తుంది, బండి వస్తుంది అని చెప్పేసి అట్టనే ఆపుకుంటూ ఉన్నాం. గ్యాస్ అయిపోయి కూడా మా తాను 15 రోజులే, 15 రోజుల నుంచి వేరే వాళ్ళ తాను గ్యాస్ బదులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలంటే, ఈరోజు ఖచ్చితంగా కావాలంటే మేము ఈ కడికాపలు కాసి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. గ్యాస్ ఫస్ట్ టైం మేము లైన్లో నిలబడ్డది కూడా ఫస్ట్ టైం, 15 నుంచి మేము ఫస్ట్ టైం ఇట్లా నిలబడి తీసుకుపోవడం. జీవితంలో మేము ఇటువంటిది చూస్తామంటాను కూడా మేము అనుకోలే. ఇంతకుముందు గవర్నమెంట్లో బాగుంటుంది గ్యాస్? ఇంతకు ముందు అని కాదు, ఎప్పటికీ మాకు ఈ పరిస్థితి రాలే, ఈ పరిస్థితి ఊళ్ళకే వస్తుండే, ఊళ్ళనే తీసుకుంటుండే మేము. ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు? టీఆర్ఎస్ ఉన్నప్పుడే ఉండే. ఇప్పుడు? ఇప్పుడు గ్యాస్ లేదు, ఏమన్నా ఉన్నా రెస్పాన్స్ లేదు. మేము కట్టెలు ఇక గడివికే కట్టెలు ఎత్తుకొచ్చుకోవాలి, ఇంకటి లేక మా అమ్మ నాన్న చేస్తుండే చూడు వంటలు, ఆ విధంగా చేసుకోవాలి. పారెస్టర్లు కట్టె పుల్ల కూడా ముట్టనిస్తలేరు గడివికి వెళ్తే. ఎమ్మెల్యే కూడా చెప్పలే, ఎమ్మెల్యే ఉన్నారు వికారాబాద్కి, ఎమ్మెల్యే లేడు అసెంబ్లీ. ఇది పరిస్థితి అయితే గ్యాస్ అయితే గోదావరి చెప్తలేరు. పెద్ద మార్పు అన్నారు, చిన్న మార్పు అయిపోయింది, ఇది మార్పు మార్పు కానీ చిన్న మార్పు అయిపోయింది.